హాయ్ హలో వెల్కమ్ టు వన్ వాస్. నేను చెప్పబోయే టాపిక్ నవజాతి శిశు సంరక్షణ గురించి. మీ బిడ్డతో మాట్లాడుతూ ఉండండి. దీనివల్ల బిడ్డ శారీరకంగా మానసికంగా చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. మీ బిడ్డ పొట్ట చాలా చిన్నగా సున్నితంగా ఉంటుంది. అది తల్లిపాలను మాత్రమే అరిగించుకోగలదు. బిడ్డ ఏడ్చినప్పుడు మీ శరీరానికి తాకేలా హత్తుకోండి. బిడ్డ మీ స్పర్శను కోరుకుంటుంది. పాలిస్తున్నప్పుడు బిడ్డ కళ్ళల్లోకి చూడండి, నవ్వండి, మాట్లాడండి. పాలిచ్చే సమయంలో బిడ్డను ఓపరాదు. బిడ్డ పుట్టిన గంటలోగా వీలైనంత త్వరగా తప్పకుండా పాలివ్వండి. ఇది పాలను సమృద్ధి చేస్తుంది, బిడ్డతో అనుబంధాన్ని పెంచుతుంది. తల్లి నుంచి మొట్టమొదటి వచ్చే మొర్రుపాలు బిడ్డ ఆరోగ్యానికి అండగా నిలుస్తుంది. తల్లి పాలల్లో అన్ని రకాల పోషకాలు, నీరు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ 6 నెలల వరకు బిడ్డకు నీరు, తేనె, ఇతర ఆహారాలు, పానీయాలు ఇవ్వరాదు. తల్లిపాలు త్రాగడం వలన బిడ్డ మేధస్సు పెరుగుతుంది. బిడ్డ ఆకలితో ఏడ్చినప్పుడల్లా పాలు పట్టించండి. పగలు రాత్రి కూడా పాలు పట్టిస్తూ ఉండాలి. తరచుగా పాలు ఇస్తూ ఉంటే పాలు సమృద్ధిగా ఉంటాయి. తల్లిపాలు త్రాగడంలో ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే డాక్టర్ని కలవండి. మీ పాపాయికి నలతగా ఉన్నప్పటికీ మొదటి 6 నెలల వరకు తల్లిపాలు తాగిస్తూనే ఉండాలి. 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు ఇతర ద్రవాలు, తక్కువ మోతాదులో మెత్తటి ఆహారం తినిపించాలి. మెత్తగా చేసిన త్రోణ ధాన్యాలు, పప్పులు, పళ్ళు మరియు కూరగాయలు ఇవ్వాలి. ఒక్కసారి ఒకే రకమైన ఆహారాన్ని ఇవ్వాలి. నెమ్మదిగా ఆహారాన్ని పెంచండి. ఐరన్ డ్రాప్స్, సిరప్ ఇవ్వండి. మీ బిడ్డ మానసికంగా, శారీరకంగా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. తల్లిపాలు కొనసాగించండి. రోజుకు 3 నుండి 4 సార్లు ఆహారాన్ని ముద్దగా చేసి పెట్టండి. ఇది క్రమంగా అలవాటు చేయండి. 2 నుండి 3 సార్లు ఆహారంగా మరియు 1 నుండి 2 సార్లు స్నాక్స్గా పెట్టండి. ఆహారం మోతాదు క్రమంగా పెంచాలి. కిచిడి, ఉప్మా లాంటి కొత్త ఆహారాన్ని తినిపించాలి. ఆహారంలో ఈ క్రింది 4 గ్రూపులు ఉండేలా చూడండి. ధాన్యాలు, పచ్చటి కూరగాయలు, పళ్ళు, నూనె, నెయ్యి, మెత్తగా చేసిన కందిపప్పు, చేప, గుడ్డు, ఐరన్ డ్రాప్స్, సిరప్ ఇవ్వండి. దీనివల్ల బిడ్డ శారీరకంగా, మానసికంగా చక్కటి అభివృద్ధి చెందుతుంది. తల్లిపాలను కొనసాగించండి.